రైట్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాన్స్జెండర్స్కి సంబంధించి వాళ్ళ కష్టాలు వినేందుకు ఒక హెల్ప్ డెస్క్ని ఒక డెస్క్ని అయితే సైబరాబాద్ పోలీసులు ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉమెన్ అండ్ చైల్డ్ డీసీపీ అనసూయ గారు ఉన్నారు అసలు ఈ ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ డెస్క్ ఎందుకు అనేది దాని ఉద్దేశం ఏంటనేది మేడంని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం ముందుగా నమస్తే ఏదైతే షీ టీమ్స్ కోసం మీరు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చాలా ఒక వరవడితో సైబరాబాద్ పోలీసులు పనిచేస్తూ ఉన్నారు కొత్తగా ట్రాన్స్జెండర్స్ కోసం ఒక డెస్క్ను పెట్టారు అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అయితే ట్రాన్స్జెండర్స్ వల్ల పోలీసులకి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి అన్నమాట ప్రజలకి ఇబ్బందులు ఎదురయ్యాయి అవి మా దృష్టికి వచ్చాయి పోలీస్ దృష్టికి సో కాబట్టి వీళ్ళకి ఏదన్నా మనము చేస్తే వీళ్ళు ఇటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు యాంటీ సోషల్ యాక్టివిటీస్ వాటి నుండి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి ఒక్కసారి ఫస్ట్ వాళ్ళ అందరితో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ మీటింగ్లో వాళ్ళు వాళ్ళ కష్టాలు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అవన్నీ వాళ్ళు డిస్కస్ చేస్తూ మాకు ఒక డెస్క్ అంటూ ఉంటే మేము మాకు కావాల్సినవి మా ప్రాబ్లమ్స్ కానీ మాకు కావాల్సిన హెల్ప్ కానీ ఏదన్నా ఉంటే మేము ఆ డెస్క్ ద్వారా మీకు రిప్రజెంట్ చేయడానికి వీలు ఉంటుంది అని చెప్పి వాళ్ళు సిపి గారిని కోరటం జరిగింది సో అందువల్ల సరే ఒక హెల్ప్ డెస్క్ అన్నది ఏర్పాటు చేద్దాము అని చెప్పేసి ఒక టెన్ డేస్ బ్యాక్ వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ ట్రాన్స్జెండర్ డెస్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఇందులో ఎట్లా అంటే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ నుండే ఒక ఒక కమ్యూనిటీ కోఆర్డినేటరు తర్వాత పోలీస్ తరఫు నుండే ఒక పోలీసు లయజన్ ఆఫీసరు అని చెప్పేసి ఇద్దరిని పెట్టి దాంట్లో ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వస్తే ఆ ప్రాబ్లమ్స్ని ఏ రకంగా సాల్వ్ చేయాలి తర్వాత పోలీస్ పరంగా ఏమైనా హెల్ప్ కావాలి అని వస్తే అది ఏ రకంగా చేయాలి తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం ఇప్పుడు మన దగ్గర సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది కాబట్టి సైబరాబాద్లో సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్తో లైజనింగ్ చేసి వాళ్ళకి ఎక్కడైనా సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాళ్ళకు ఉన్న క్వాలిఫికేషన్ని బట్టి వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం లేదంటే వాళ్ళకి ఒక వారం పది రోజులకు ఒకసారి కొంత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడం ఇటువంటి అన్నీ కలిపి డెస్క్లో యాక్టివిటీస్ కింద మేము స్టార్ట్ చేయడం జరిగింది ఆల్రెడీ మన దగ్గరికి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు అప్రోచ్ అవ్వడం జరిగింది ఈ అదంతా ఇంకా స్టార్ట్ అయిందనమాట దాని ఆ అడుగులు వేయటం ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వాళ్ళు కూడా మాకు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది మేము కూడా ప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది మీరు అన్నట్టు ఇక్కడ రెండు అంశాలను మనం గమనించాలి ఒకటి ట్రాన్స్జెండర్స్కి సంబంధించి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి సమాజంలో అనేది ఒకటి ఒక పార్ట్గా తీసుకోవాలి అదేవిధంగా వీళ్ళ నుంచి అంటే అందరూ అని మనం అనలేము కానీ కొందరు ట్రాన్స్జెండర్స్ ఈ డబ్బులు వసూలు పేరుతో కానివ్వండి ఇతర ఇతర పనులతో జనాలను ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఈ రెండు అంశాలని ఏ విధంగా తీసుకున్నారు అసలు వాళ్ళకి కౌన్సిలింగ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది నా ప్రశ్న అయితే హాట్స్పాట్స్ వీళ్ళంతా ఎక్కడ ఉంటారు అన్న హాట్స్పాట్స్ని గుర్తించి వీళ్ళ దగ్గరికే వెళ్తారు మన ట్రాన్స్జెండర్ డెస్క్లో ఉన్న సిబ్బంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆ వృత్తిలో నుండి జనరల్గా వీళ్ళు ఎక్కువగా భిక్షాటన తర్వాత ప్రాసిక్యూషన్ ఈ రెండు యాక్టివిటీస్లో ఉంటారన్నమాట సో దాంట్లో నుండి ఎవరైతే బయటికి రావడానికి ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళకి వాళ్ళకు ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి క్వాలిఫికేషన్స్ ఏమైనా చదువుకొని వాళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు బయటకు రావడానికి అంటే వాళ్ళకి ఒక అవకాశం కల్పిస్తాం అనమాట వాళ్ళకి వేరే ఉద్యోగాలు చూడటము వాళ్ళ క్వాలిఫికేషన్కి తగ్గట్టుగా ఎక్కడైనా వాళ్ళని ఫిట్ చేయగలుగుతామా అని చూడటము ఇంకోటి ఏంటంటే ఎవరికైనా కొన్ని స్కిల్స్ ఉంటాయి కొన్ని రకాల స్కిల్స్ ఆ స్కిల్స్ని బట్టి సపోజ్ టైలరింగ్ ఉంది లేదంటే పికిల్ మేకింగ్ ఇటువంటి కూడా స్కిల్స్ వాళ్ళకి డెవలప్ చేసి గవర్నమెంట్లో ఉన్న ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ ద్వారా వాళ్ళకి ఏ రకంగా సపోర్ట్ చేయొచ్చు అన్న దాని మీద వాళ్ళకి అప్ చేసి వాళ్ళని వాళ్ళు చేస్తున్న వృత్తిలో నుండి వాళ్ళని బయటకు తీసుకురావాలి అన్నది ఇది ఉద్దేశం అంటే ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ డెస్క్కి సంబంధించి ఒక ట్రాన్స్జెండర్ని మీరు అక్కడ ఎంప్లాయీగా పెట్టారు మీరు గత ఇంటర్వ్యూలో చెప్పారు ఇప్పటికే ఒక కార్పొరేట్ కంపెనీ మీ ముందుకు వచ్చింది ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వాళ్ళ స్కిల్స్ ఉన్న వాళ్ళని మేము ఖచ్చితంగా ఉద్యోగాల్లోకి తీసుకుంటామని చెప్పి సో ట్రాన్స్జెండర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళు అనుకుంటారు బయట మనకెవరు ఎవరు ఉద్యోగాలు ఇస్తారు మనల్ని ఎవరు ఆదరిస్తారని చెప్పి అలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు ఎవరైతే ఇప్పుడు ఒక డిగ్నిఫైడ్ లైఫ్ ఒక మంచి జీవితం జీవించాలి అని అనుకుంటున్నారు వాళ్ళకి ఇది ఒక చాలా మంచి అవకాశం ట్రాన్స్జెండర్ డెస్క్లో వాళ్ళు కానీ వచ్చి వాళ్ళ రెజ్యూమేలు అంటే వాళ్ళకున్న క్వాలిఫికేషన్ కానీ వాళ్ళకున్న ఇంట్రెస్ట్లు కానీ దాని గురించి వాళ్ళు ఒకటి మాకు రైటింగ్లో ఒక అప్లికేషన్ కానీ ఇస్తే నేను నేను ఈ వృత్తిలో నుండి నేను బయటకు రాదలుచుకున్నాను నాకు ఒక వే అవుట్ చూపియండి నాకున్న స్కిల్స్ ఇవి లేదంటే నేను చదువుకున్న చదువు ఇది నాకు ఏదన్నా ఉద్యోగం కల్పించండి కలిపియండి లేకపోతే నాకు ఏదన్నా ఇతరత్ర వేరే ఏదైనా సపోర్ట్ అన్న ఇవ్వండి అని వస్తే ఖచ్చితంగా ట్రాన్స్జెండర్ డెస్క్ ఉద్దేశమే అది కాబట్టి తప్పకుండా వాళ్ళకి మేము వాళ్ళకి తగినట్టుగా అవకాశం కల్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం చివరిగా ఈ ట్రాన్స్జెండర్స్కి సంబంధించి వీళ్ళ నుంచి జనాలకి ఇబ్బందులు అదేవిధంగా వీళ్ళు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యల కోసం మీరు ఈ డెస్క్ను పెట్టారు అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గమనించాలి ఈ ట్రాన్స్జెండర్స్కి సంబంధించి వాళ్ళ కమ్యూనిటీలోనే గ్రూప్ తగాదాలు జరుగుతుంటాయి గతంలో మనం చాలా ఇన్సిడెంట్స్ చూసాం ఇలాంటి వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ ఉంటుందా ఇలాంటి వాళ్ళు ఏదన్నా కేసు పెట్టాలంటే లోకల్ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి కేసు పెడుతుంటారు మిమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చా అవును ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళకి గ్రూప్ తగాదాలు అవి చాలా ఉన్నాయి సమస్యలు సో వాళ్ళ సమస్యలకి ఒకవేళ వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ సమస్యను తీర్చు తీర్చాలనుకుంటూ హెల్ప్ డెస్క్ ద్వారా వాళ్ళకి మేము కౌన్సిలింగ్ ద్వారా సమస్య తీరుస్తాము లేదు వాళ్ళకి బాగా కొట్లాట్లు అయిపోయినాయి దెబ్బలు తగిలి ఉన్నాయి వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ లాంటిది ఏదన్నా సిచ్యువేషను వస్తుంది అనే అటువంటిది కానీ ఉంటే మేము ఇమీడియట్గా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లోనే మనము డెస్క్ పెట్టడం జరిగింది సో అక్కడే ముందే వచ్చిన దగ్గరే ఇమీడియట్గా కంప్లైంట్ తీసుకొని అక్కడే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఎక్కడైతే జరిగిందో ఇన్సిడెంట్ అక్కడికి ఎఫ్ఐఆర్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఏర్పాట్లు కూడా చేసి ఉన్నాం ఓవరాల్గా ఏదైతే ఈ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కమ్యూనిటీ డెస్క్కి సంబంధించి డీసీపీ అనసూయ గారు ఒకటే స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఎవరైతే చదువుకొని ఉన్నారో ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఖచ్చితంగా నిర్మోహమాటంగా ఈ కమ్యూనిటీ డెస్క్ దగ్గరికి వస్తే వాళ్ళ కమ్యూనికేషన్స్ను బట్టి అవసరమైతే ఉద్యోగాలు కూడా ఇప్పించేందుకు మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మేడం చెప్తూ ఉన్నారు అదే అదేవిధంగా వాళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకి సంబంధించి ఖచ్చితంగా పోలీసులతో నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు ఈ కమ్యూనిటీ డెస్క్కి వచ్చి ఫిర్యాదు చేస్తే దానిపైన తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి డీసీపీ వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి